గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ దుర్ముఖినామ సంవత్సరం పంచాంగం పఠనం చేసే ముందు, అంటే పంచాంగ పఠనం నేను చేస్తున్నాను, పంచాంగ శ్రవణం మీరు చేస్తున్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం అంటే మన్మథనామ సంవత్సరంలో నేను చెప్పిన విషయాలు శుభతిథి గంటల పంచాంగంలో కానివ్వండి, ములుగు.com లో చెప్పిన విషయాలు కానివ్వండి 90% ఫలించాయి. ఫలించినటువంటి జ్యోతిష్యాల ఘనత, ఈ జ్యోతిష్శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహనీయ మహర్షి బృందాన్ని చెందుతుంది. ఏదైనా విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపమని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ముందుగా గత సంవత్సరం చెప్పినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ పేరుకు ఫలించాయో మీరు తెలుసుకోవటానికి వీలుగా ములుగు.com తరఫున వాటిని మీకు తెలియజేస్తున్నాం. ములుగు.com ప్రేక్షకులకి శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గత సంవత్సరం అంటే 2015-16లో మన్మథనామ సంవత్సరం శుభతిథి పంచాంగం ద్వారా శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు చెప్పిన అనేక జ్యోస్యాలు దాదాపు 95% నిజమయ్యాయి. శ్రీ మన్మథనామ సంవత్సరంలో ఫలించిన జ్యోస్యాలలో కొన్ని మాత్రమే ఇప్పుడు మీ ముందుకి తీసుకురావడం జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహత్యాలు ఈ సంవత్సరం కూడా చూడబోతున్నామని శుభతిథి పంచాంగం 121వ పేజీలో పాయింట్ నెంబర్ 1గా ప్రకటించడం జరిగింది. అది మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ వస్తుందని చెప్పిన ఏకైక సిద్ధాంతి శ్రీ ములుగు రామలింగేశ్వర ప్రసాద్ సిద్ధాంతి గారు. వారు చెప్పిన ప్రకారమే తెలంగాణ రాష్ట్రం మనకి అవతరించింది. ఋతుపవనాలు గతి తప్పుతాయి, అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడతాయి, 2 సార్లు ఎండాకాలం, విచిత్ర వాతావరణం అని శుభతిథి పంచాంగం 170వ పేజీలో చెప్పిన విధంగానే జరిగింది. శుభతిథి గంటల పంచాంగం 256వ పేజీలో పుష్కరాలలో ప్రభుత్వ పొరపాట్లు, యాత్రికుల పాలిటి ఇక్కట్లు అని ప్రకటించడం జరిగింది. రాజమండ్రి పుష్కరాల సందర్భంగా కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ తప్పని ఉల్లి ధర పోటు శుభతిథి పంచాంగంలో 255వ పేజీలో వివరించడం జరిగింది. శుభతిథి పంచాంగం 178వ పేజీలో ఎక్కువ కానున్న విద్యార్థుల అనుమానాస్పద మృతులు అని వివరించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో యువత ఎటువంటి అనుమానాస్పదమైన మృతులు చెందుతున్నారో తెలుస్తోంది. హిమాలయ పర్వత ఆవలి ప్రాంతము, ఈవలి ప్రాంతము అన్ని ప్రాంతాలకు అరిష్ట సంఘటనలు. హిమాలయ పర్వత శ్రేణుల్లో భూకంపం సంభవించింది. నేపాల్లో కూడా భూకంపం సంభవించి ఎంతో నష్టం జరిగింది. ఈ విషయాన్ని శుభతిథి గంటల పంచాంగం 256వ పేజీలో వివరించడం జరిగింది. శుభతిథి పంచాంగం 177వ పేజీలో దివిలో అమరావతికి పోటీగా భువిలో అమరావతి అని ములుగు సిద్ధాంతి గారు వివరించడం జరిగింది. రాష్ట్ర రాజధానికి అమరావతి పేరు పెట్టకముందే సిద్ధాంతి గారు ఈ విషయము, ఈ పేరు నిర్ణయించడం జరిగింది. బ్రిటిష్ ప్రధానమంత్రిగా డేవిడ్ కెమెరూన్ ఎన్నికవుతారు అని చెప్పిన జోస్యం ఫలించింది. వివరం శుభతిథి పంచాంగం 180వ పేజీలో ఉంది. శుభతిథి పంచాంగం 256వ పేజీలు వివరించినట్టుగా శిఖర్ ధావన్, రహానే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, అశ్విన్లు బాగా రాణించారు. వార్త దినపత్రికకు అందించిన పంచాంగంలో 48వ పేజీలో చెప్పినట్టుగా కేజ్రీవాల్ జాతకం బాగుందని, ఇదివరకు చెప్పిన జోస్యంలో మార్పు లేదు అన్నదానికి అనుగుణంగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇండోనేషియాకు తప్పని ప్రతికూల పరిస్థితులు అని వివరించిన విధంగానే 16/8/2015 విమానం కూలింది. ఈ విషయం వార్త పంచాంగం 47వ పేజీలో ప్రచురించడం జరిగింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకి మహర్దశ రాబోతోంది. బంజరు భూములు బంగారు భూములు అవుతాయని శ్రీ ములుగు సిద్ధాంతి శుభతిథి పంచాంగం 2011-2012 పేజీ నెంబర్ 271, అలాగే వార్త పంచాంగం 47వ పేజీలో దాదాపుగా 3 సంవత్సరాల క్రితమే ప్రకటించడం జరిగింది. వారు ప్రకటించిన విధంగానే అమరావతి నిర్మాణం వల్ల ఈ ప్రాంతాలలో భూమి యొక్క ధర ఆకాశాన్ని అంటుతోంది. ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్లకు జల బీభత్సం, జన నష్టం అని 2012-13 శుభతిథి పంచాంగం పేజీ నెంబర్ 161, వార్త పంచాంగం పేజీ నెంబర్ 49లో ప్రచురించడం జరిగింది. ఆ విధంగానే జల బీభత్సం, జన నష్టం అపారంగా సంభవించింది.
నితీష్ కుమార్ జాతకంలో రాజయోగం కొనసాగుతుంది, సమిష్టి కలయుగతో శ్రీ నితీష్ కుమార్ తిరిగి బీహార్ ముఖ్యమంత్రి అవుతారని వార్త పంచాంగం 48వ పేజీలో వివరించినట్టుగానే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అమెరికాలో విశేషమైన ప్రకృతి బీభత్సాలు సంభవిస్తాయని చెప్పిన జోస్యం ఫలించింది. చెన్నైలోని ప్రకృతి బీభత్సం అని చెప్పిన జోస్యం ఫలించింది. ప్రపంచంలో ఎన్నో నగరాలు, దేశంలో ఎన్నో నగరాలు, మహానగరాలు ఉండగా చెన్నైలోనే ఇటువంటి బీభత్సం జరుగుతుందని ములుగు సిద్ధాంతి ముందుగానే చెప్పడం జరిగింది. ఇలా చెప్పిన ఏకైక సిద్ధాంతి శ్రీ ములుగు వరప్రసాద్ సిద్ధాంతి గారు. ఆయన చెప్పినట్టుగానే చెన్నైలో వందల సంవత్సరాలలో ఎన్నడూ జరగని విధమైన బీభత్సాలు జరిగి వరద వల్ల అపార నష్టం కలిగింది. ఈ విధంగానే 2015-16 పంచాంగంలో రాసిన విషయం యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాము. ధాన్యాధిపతి బుధుడుగా ఉండడం వల్ల బియ్యము, గోధుమలు, కందులు, మాంసాహారం, అన్ని రకాల ధాన్యాలు, అలంకార సంబంధమైన వస్తువులు అధిక ధర కలిగి ఉంటాయి. అపరాల ధర ఆకాశంలో ఉంటుంది. పత్తి, మిర్చి అధిక ధరలు కలిగి ఉంటాయి. ఆహార ధాన్యాల ధర ఎక్కువవుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి ధరలు పెరుగుతాయి. కలుషిత ఆహారాలు ప్రధాన చర్చనీయాంశాలవుతాయి అని ధాన్యాధిపతి బుధుడుగా నవనాయక ఫలాలలో వివరించిన విధంగానే 2015-2016 సంవత్సరంలో ఈ యొక్క ధరలు ఆకాశాన్ని అంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టాయి. శ్రీకాళహస్తి ఆస్థాన సిద్ధాంతి శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు మన్మథనామ సంవత్సరంలో జరుగుతాయని వివరించిన అనేక జోస్యాలు ఫలించాయి. ఆ జోస్యాలని శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది పంచాంగంలో చూడవచ్చు. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి.